నుండి ఆరో వచనం వరకు మార్చి మార్చి చదువుకుందాం మార్కు సువార్త పదకొండవ అధ్యాయము క్రొత్త నిబంధన నలభై రెండవ పేజీ ఒకటి నుండి ఆరు వరకు మనం మార్చి మార్చి చదువుకుందాం వారు ఏర్షులేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పేగే బెత్పేగే బేతనియా అను గ్రామమునకు వచ్చి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతో ఇద్దరిని చూచి ఎవడైనను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్ము నడిగిన ఎడల అది ప్రభువును కావలసి ఉన్నదని చెప్పుడి తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను అందుకు శిష్యులు ఏసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి చాలం ఈ అధ్యాయంలో ఈరోజు మట్టలాదివారం అని మరి కొంతమంది పండగగా జరుపుకుంటారు కానీ ఇదే రోజు మట్టలాదివారం అని మనకు బైబిల్లో లేదు కానీ బైబిల్లో ఏసు క్రీస్తు ప్రభు వారు సిలువు సిలువేయబడినటువంటి రోజు శుక్రవారం నుండి మనము వెనక్కి రోజులు లెక్కేస్తే బైబిల్ ప్రకారము ఈ ఆదివారం ఈ ఆదివారము మట్టలాదివారం మట్టలాదివారం అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఎరుషులేంలో మరి ఇస్రాయేల్ ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమయం అండి సరే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ కట్టబడి ఉన్న యొక్క గాడిద గాడిద పిల్ల కూడా ఉంది కట్టబడినటువంటి గాడిద ఈ కట్టబడినటువంటి గాడిద గురించి బైబుల్ గ్రంథంలో లేకపోతే ఎన్ని సంవత్సరాల ముందు బైబిల్లో రాయబడి ఉందండి కట్టబడినటువంటి ఈ గాడిద గురించి బైబిల్ గ్రంథంలో ఎన్ని సంవత్సరాల క్రితం రాయబడిందంటే దాదాపు ఈ సందర్భము జరగక మునుపు సుమారు నాలుగు వందల సంవత్సరముల కంటే పూర్వమే రాయబడిందండి చూడండి జక్కరియా జక్కరియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఏర్షులేము నివాసులారా ఉల్లాసముగా ఉండడి నీతి నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడినై గాడిదను గాడిద పిల్లను ఎక్కి చాలని నీ ఎక్కి నీ వద్దకు వచ్చున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ సందర్భం రాకమునిపే నాలుగు వందల సంవత్సరాల క్రితమే క్రితమే ఈ యొక్క గాడిద గురించి రాయబడిందండి మనం పోయిన ఆదివారం వర్తమానం విన్నాం మన గురించి జగత్పునాది జగత్ జగత్తుపత్తికి ముందే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారో మరి ఈ సందర్భం గురించి దేవుడు చూడండి ఈ గాడిద ఆ గాడిద పిల్ల గురించి సుమారు నాలుగు వందల సంవత్సరాల కంటే ఎక్కువ ముందే బైబిల్ గ్రంథంలో యొక్క ప్రవచనము రాయబడిందండి అంటే ఈ కట్టబడినటువంటి గాడిద గురించి సరే అండి ఇప్పుడు మనం గమనిస్తే ఈ కట్టబడినటువంటి గాడిద కాడ మనం మూడు విషయాలు గమనించవచ్చండి ఈ కట్టబడినటువంటి గాడిదకు యజమానుడు లేడా అండి యజమానుడు ఉన్నాడు అందుకని మనం ఇక్కడ ఏం చూస్తాము చూడండి ఐదో వచనంలో దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు అంటే ఆ గాడిదకు ఒక యజమానుడు ఉన్నాడు ఇప్పుడు మన ఇంట్లో కోళ్ళు పెంచుకుంటాం కోళ్ళకి యజమానుడు లేకపోతే యజమానురాళ్ళు కొంతమంది గేదెలు పెంచుకుంటారు ఆ గేదెలకు కూడా యజమానుడు ఉంటాడు గొర్రెలు పెంచుకుంటారు బాతులు పెంచుకుంటారు కుక్కను పెంచుకుంటారు అంటే వాళ్ళకి యజమానుడు ఉన్నాడు అట్లాగే ఈ గాడిదకు కూడా ఒక యజమానుడు ఉన్నాడు యజమానుడున్నాడండి రెండోది ఏమిటంటే ఈ గాడిదకు మనం సహజంగా మరి గేదెలున్న ప్లేస్లో అర్థమైంది గేదెను ఎలా కట్టేస్తారండి ఒక చెట్టుకో లేకపోతే ఒక కొయ్య భూమిలో పాతి బాగా స్ట్రాంగ్గా పాతి దా దానికి కట్టేస్తారు ఒక తాడుతో అంటే ఇది కట్టబడినటువంటి గాడిద అని చెప్పుకోవచ్చండి యజమానుడు ఉన్నాడు రెండోది కట్టబడినటువంటి గాడిద తర్వాత ఆ గాడిద యొక్క గా జీవితం ఎలా గడుస్తున్నది ఎలా నడుస్తున్నది అంటే ఇప్పుడు కట్టబడినటువంటి గాడిదైనా మీరు చూడండి ఒక కట్టబడినటువంటి గేదైనా కట్టివేసిన గేదైనా ఆవైనా ఎద్దు మీరు చూడండి అవి వన్ అక్కడే అక్కడే బాస్తాయి వాటి మీదే తిరుగుతూ ఉంటాయి మీరు ఎక్కడైనా చూడ చీడ గీదలోనే ఎక్కడ రెండోది టూ పేడ వేస్తుంది ఆ పేడ మీదే తిరుగుతూ ఉంటాయి వాటికి అలసట వచ్చినప్పుడు వాటి మీదే అండి తర్వాత చూస్తే వాటికి మేత కూడా కొన్నిసార్లు శుభ్రం చేసి వేస్తారు అక్కడ క్లీన్ చేసి లేకపోతే క్లీన్ చేశాక మళ్ళీ అక్కడ అలాగే రోతగా ఉంటే అదే ప్లేస్లో వేస్తారు అంటే అది తిరిగేది అక్కడే అది పండుకునేది అక్కడే అది భోంచేసేది కూడా అక్కడేనండి అంటే ఆ గాడిద యొక్క మూడు పరిస్థితులు మనం చూస్తున్నామండి ఒకటి యజమానుడు ఉన్నాడు రెండోది కట్టబడినటువంటి గాడిద ఆ గాడిద దాని తన యొక్క కాలము తన జీవితం గడిపే విధానం ఎలాంటి ప్లేస్లో అది నడుస్తుందో పండుకుంటుందో మేత మేస్తుందో దాని పరిస్థితి అదండి అయితే మరి దీన్ని మన జీవితానికి పోల్చుకుంటే ఎలా ఉంటుంది అని మనం జ్ఞాపకం చేసుకుంటే మరి బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది కొంతమంది కట్లు ఉన్నాయండి ఏమి కట్లు చూడండి అండి మనందరం పరిచయమైనవే క్రొత్త విషయాలు ఏమీ కాదు లోకాసువార్త వార్త పద పదమూడవ అధ్యాయం పదహారో వచ్చినం వార్త పదమూడు పదహారు ఇదిగో సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా ఏ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఆమె ఉంది ఒక స్త్రీ ఉంది పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాల నుండి ఆమె కట్టబడింది అంటే ఒక వ్యక్తి కంట్రోల్లో ఉంది ఎవరి కంట్రోల్లో అండి సాతాను యొక్క కంట్రోల్లో ఉంది ఇప్పుడు ఆమెకి యజమానుడు ఎవరు యజమానుడు ఎవరండి సాతాను ఇప్పుడు అది ఎక్కడ ఆ స్త్రీ ఎక్కడ కట్టివేయబడింది సాతాని యొక్క ఆధీనంలో ఆమె యొక్క స్థితి ఎలా ఉంటుంది ఆమె యొక్క స్థితి ఎలా ఉంటుంది ఎవరైనా దురాత్మ పట్టిన వారిని గనక మనం పరిశీలన చేస్తే వాళ్ళు ఏమి తింటున్నారో ఏమి త్రాగుతున్నారో ఎక్కడ నిద్రిస్తున్నారో వాళ్ళకి తెలియదండి అంటే ఏమో పద్దెనిమిది సంవత్సరాల నుండి సాతాను బంధించినటువంటి కట్లో ఉంది మనము ఇదే లోకాసు వార్తలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు కాండి పోయినసారి కూడా మనం చూసుకున్నాం ఏమిటి లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిది అండి లోకాసు వార్త ఎనిమిది ఇరవై తొమ్మిది ఇప్పుడు చూడండి అండి సాతాను కట్ల కంటే లేకపోతే మనుషుల కట్ల కంటే సాతాను కట్లు ఎంత స్ట్రాంగో చూడండి అండి ఈ వ్యక్తిని గొలుసులతో గొలుసులతో కట్టేశారు కాలి సంఖ్యలతో కట్టేశారు అదనాల సంఖ్యలు అంటే ఇనుము ఇనప గొలుసు ఇనప సంఖ్యలతో ఈ వ్యక్తి మనుషులు ఆ వ్యక్తిని కంట్రోల్ చేయాలని కట్టేస్తే సాతాని యొక్క శక్తి ఏం చేస్తుందంటే వాడి కట్లన్నీ తెంపుకొని మరలా సమాధుల్లోకే వెళ్తాడు మరలా సమాధుల్లో కేకలేస్తున్నాడు మరలా రాళ్ళతో తనను తాను గాయపరుచుకుంటాడు మరలా ఇతరులు కూడా అటువైపు వెళ్ళాలంటే భయపడుతున్నారు అంటే సాతానుకట్లు అంత బలమైనవి అండి అంత బలమైనవి చూడండి ఇంకా కొన్ని కట్లు ఏమున్నాయి మనందరి పరిచయమే కొత్త విషయాలు ఏమి కాదు యవహానుస్వార్త యోహానుస్వార్త పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము నలభై నాలుగో వచ్చినమండి చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చిన అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను అంతటా యేసు మీరు అతని కట్లు విప్పిపోనీయుడని చూడండి ఇక్కడ మరణపు కట్లు అంటే నాలుగు రోజులైంది అక్కడున్న యూదులు కావచ్చు వారి కుటుంబ సభ్యులు కావచ్చు ఏడుస్తున్నారు తప్ప ఆ మరణపు కట్ల నుండి విడిపించలేనటువంటి పరి పరిస్థితి అండి మీరు ఇప్పటికి కూడా మనం చూస్తే ఈజిప్టులో మమ్మీలు అంటారు అంటే మొత్తము వాళ్ళ కాళ్ళు చేతులన్నీ కూడా ఒక క్లాత్తో ఇక చుడతారండి మొత్తం చుడతారు కొంచెం మొఖం అట్లా ఉంచి మొత్తం చుడతారండి అంటే ఆ దినాల్లో ఒక వ్యక్తిని సమాధి చేయాలంటే అలాంటి పరిస్థితి అనమాట ఇప్పుడు మన ఇండియాలో కూడా చూస్తాం ఏమేమి కడతారండి కాళ్ళు బొటన వేలు కడతారు విడిపోకుండా కాళ్ళు బొటన వేలు కడతారు కొంతమంది అయితే ఇక్కడ చేతులు కూడా ఇట్లా కడతారనమాట కొంతమంది ఇక్కడ నోటికి కూడా నాలుక బయటికి రాకుండా ఇక్కడ కూడా కడతారండి అంటే మరణపు కట్లు మరణపు కట్టలండి ఇలాంటి కట్ల నుండి ఎవరు విడిపించగలరు ఎవరు విడిపించగలరు ఒక వ్యక్తేమో మరి సాతాను కట్ల చేత బంధించి ఉండే ఇద్దరు ఈ ఈ వ్యక్తేమో మరణపు కట్ల చేత బంధించి ఉన్నారు మనమందరము ఎవరి కింద ఉన్నామంటే మనందరికీ తెలుసండి మొట్టమొదటి వచ్చినము ఎఫ్ఏసీలకు రాసినటువంటి పత్రికలో మనం సాతాను యొక్క అధికారము కింద మనం ఉన్నాం ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచనం ఎఫేసి రెండు రెండు మీరు వాటిని చేయచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటరి ఇప్పుడు ప్రేరేపించు శక్తికి శక్తికి అధిపతిని అనుసరించి అప్పుడు కూడా మనం ఒక అధిపతి కింద ఉన్నాం ఒక యజమానుడి కింద మనం ఉన్నామండి తర్వాత మనం గమనించినట్లయితేనండి మత్తస్సు సువార్తలో చూడండి అండి మతయుస్సు వార్త కానీ లోకాసు వార్తలో మత్తస్సు వార్త నాలుగవ అధ్యాయము పదహారో వచనం మధ్య ఆఖరి భాగంలో మత్తస్సు వార్త నాలుగవ అధ్యాయము పదహారో వచనం ఆఖరి భాగంలో మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయలోనూ ఉన్న వారికి వెలుగు ఉదయించను మన మరణ ఛాయలోనూ మరణ ప్రదేశములో ఉన్నామండి అంటే మన యొక్క స్థితి అదండి అందుకోసమని యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి పని ఏంటంటే ఈ గాడిద యుద్ధకు తన శిష్యులను పంపించాడు పంపించి ఆ గాడిద ఆ యజమానుని కింద ఉండవలసిన గాడిద కాదు ఆ కట్ల చేత బంధింపబడి ఉన్న బంధించబడి ఉండవలసిన గాడిద కాదు అది తన జీవితం అలాంటి భయంకరమైన రొచ్చులో అలాంటి అసహ్యకరమైనటువంటి స్థితిలో ఉండవలసిన గాడిద కాదు అది ప్రభువును కావలసినది ప్రభు కావలసినది ఇప్పుడు నీ నుండి ప్రభు ఆశించేది ఏమిటంటే నువ్వు ప్రభు కావాలి నీవు ప్రభుకి కావాలి నువ్వే కావాలి మరి ఏది కాదండి సహజంగా చాలాసార్లు అర్థం కాక ఎలా ఉంటుందంటే నేను దేవునికి కొద్దిగా ఇంత కానుక ఇస్తే ఇంత డబ్బులు ఇస్తే లేకపోతే ఇది చేస్తే అది చేస్తానంటావు దేవుడు ఆశించేది అంటే నువ్వే కావాలి దేవునికి నువ్వే కావాలి అందుకోసమని నిన్ను ప్రేమించి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు తన ప్రాణము పెట్టి రక్తాన్ని చెందించి చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచింది ఎందుకంటే నీకోసమే నీ యొక్క పాప పరిహారము కొరకే నీ యొక్క రక్షణ కొరకే నీ యొక్క పాపపు కట్లన్నిటినీ ఆ యొక్క పాపపు కాడిని వాటిని తెంచి వేయటానికే దేవుడు తన ప్రాణాన్ని పెట్టారండి సరే ఇప్పుడు ఈ గాడిద ఏసు క్రీస్తు ప్రభువారి యొద్ధకు తేవబడిందండి ఇప్పుడు ఈ గాడిదకు యజమానుడు మారాడా మారలేదా అండి మారాడా లేదా ఒకప్పుడు యజమానుడు వేరు ఇప్పుడు యజమానుడు ఎవరు యేసుక్రీస్తు ప్రభు వారు యజమానుడు అయ్యాడు ఇప్పుడు ఆ గాడిదకి ఏమైనా కట్లు ఉన్నాయా అండి కట్లు ఏమి లేవు అంటే స్వతంత్రంగా ఉంది స్వేచ్ఛగా ఉందండి స్వేచ్ఛగా ఉంది చూడండి దానికి కట్లు లేవు మూడోది ఒకప్పుడు ఎక్కడ నడిచింది ఎక్కడ పండుకున్నది ఎక్కడ మేత మేసింది ఇప్పుడు పరిస్థితి ఏందండి ఇప్పుడు పరిస్థితి ఏంది చూడండి అండి ఏడో వచనం మార్కు సువార్త ఏడో వచనం చూడండి వారు ఆ గాడిద పిల్లను ఏసు నొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచరి కొందరు తమ పొలములలో నరికిన కొమ్మలను పరిచరి చూడండి ఇప్పుడు గాడిద పరిస్థితి ఏమిటయ్యా అంటే బహుశా అనుకోవటం ఏంటంటే ఈ అంటే లోకంగా లోకపరంగా ఎలా ఉంటుందంటే ఒక పండగ రోజు ఆవులను గేదెలను ముఖ్యంగా ఎద్దులను శుభ్రంగా క్లీన్ చేస్తారు అది వాటిని వాగు వద్దకు నీటి వద్దకు తీసుకెళ్ళి కొబ్బరి పీసు లాగా పెట్టి శుభ్రంగా క్లీన్ చేస్తారు అంటే వాళ్ళు ఆ పండగలకి యూజ్ చేసుకోవటానికి అయితే ఇక్కడ ఈ గాడిద కూడా నేను అనుకోవటం ఏంటంటే అది ఎక్కడుంది వన్ ఉండుంటుంది దానికాడ స్మెల్ దానికాడ టూ స్మెల్ ఉండి ఉంటుంది అంటే ఒక రొచ్చు ఒక భయంకరమైన స్థితిలో ఉంది దానిని ఈ శిష్యులు శుభ్రముగా క్లీన్ చేసి శుభ్రముగా శుద్ధిపరిచి ఏసుక్రీస్తు ప్రవారి వద్దకు తేబడింది యేసుక్రీస్తు ప్రవారి తేబడినప్పుడు దాని మీద వస్త్రాలు అండి వస్త్రాలు వేయబడ్డాయి అంతేకాకుండా అది నడిచేటటువంటి దాని పాదాల కింద తాను నడవబోయేటటువంటి ఆ మార్గంలో వస్త్రాలు పరిచారండి వస్త్రాలు భరిచారు తర్వాత రకరకాలైనటువంటి కొమ్మలు మెత్తగా కొమ్మలు పరిచారు ఇప్పుడు దాని జీవితం ఎలా మారిపోయిందో చూడండి అంటే ఏసుక్రీస్తు వారి యొక్క సాధనముగా ఏసుక్రీస్తు వారు ఏ ఉద్దేశముతో ఆ గాడిద విషయమై సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితమే చెప్పబడిందో ఆ గాడిద గాడిద పట్ల గాడిద కొరకు ఇవ్వబడినటువంటి ఆ ప్రవచనము నెరవేర్చబడింది నెరవేర్చబడిందండి ఆ గాడి మనం అనుకోవడం ఆ గాడిద యొక్క జీవితము ధన్యమై ఉంటుంది ధన్యమండి ప్రభువుకు ఉపయోగపడింది ప్రభువుకు ఉపయోగపడిందండి ఇది గొప్ప విషయం కదండి ఆ గాడిది ఎవరెవరికో ఉపయోగపడటం వేరే విషయం కాదు అని ప్రభుకు ఉపయోగపడింది అసలు ఆడ గొప్ప విషయం ఏంటంటే ఒక మాట ఏముంటుందంటే అండి రెండో వచనము ఆఖరి భాగంలో దాని మీద ఏ మనుషుడను ఎప్పుడును కృచ్చుండలేదు అసలు ఇది సాధ్యమా ఆదినాల్లో వాహనాలేంది దినాల్లో వాహనాలు వాహనాలేంది సైకిలు ఇంకొంచెం బెటర్ బైకు ఇంకొంచెం బెటరు కారు బస్సు ఇంకొంచెం బెటరు ట్రైను ఇంకా అంటే ఫ్లైటు ఆదినాల్లో వాహనాలేంది గాడిద ఆదినాల్లో వాహనం ఏంది ఒంటె ఆదినాల్లో వాహనం ఏంది గుర్రము సహజంగా ఈ మూడింటిని బాగా వాడేవాళ్ళు గాడిద ఒంటె గుర్రము వాడేవాళ్ళం మరి ఈ గాడిద మీద అంతకు మునుపు కూర్చోలేదంట అండి ఎట్లా సాధ్యము ఎట్లా సాధ్యమండి ఇప్పుడు నేను ఒక బైక్ బైక్ కొనుక్కున్నాను ఆ బైక్ మీద నేను కూర్చోకుండా ఉంటానా కూర్చోకుండా ఉంటానా కనీసం తోలకపోయినా తోలడం రాకపోయినా కూర్చోనైనా నా కాళ్ళు అన్న కూడా చూస్తాగండి మొన్న బైకులుంటే మన పిల్లలు మామూలుగా మామూలు కొన్ని బైకుల మీద కూర్చొని ఉన్నారు అట్లయినా కూర్చుంటాం కదా అంటే ఆ గాడిద మీద యేసు క్రీస్తు ప్రభు వారు ఎవ్వరుకు వరకు ఎవరు ఎవరు కూడా కూర్చోలేదండి ఇది గొప్ప సంగతి చూడండి అండి అంటే ఆ గాడిద ప్రభు కొరకే పుట్టింది ప్రభు కృచోటానికే పుట్టింది ప్రభుకి సాధనంగా ఉపయోగపడటానికే పుట్టిందండి ఇప్పుడు దీని ద్వారా మనమేం నేర్చుకోవచ్చు అంటే నువ్వు అసలు భూమి మీద ఎందుకు పుట్టావు ఎందుకు పుట్టావు ఏషియా గ్రంథంలో ఉంది కదండి ఏషియా గ్రంథంలో మీరు తెలిసిన వాళ్ళు పాస్ట్గా తీసి చదవచ్చు ఎందుకు నలభై మూడు నలభై మూడు ఏడు యష్యా గ్రంథము నలభై మూడు ఏడు నా మహిమ నిమిత్తము చూడండి ఎందుకు సృజించారు దేవుని మహిమ నిమిత్తం మరలా చూడండి ఇరవై ఒకటి నా మహిమ నిమిత్తము నా నిమిత్తము నేను నిర్మించిన జనులు చూడండి ఇక్కడ చూడండి మనం ఎందుకంట దేవుని నిమిత్తము నిర్మి నిర్మించబడ్డాం దేవుని నిమిత్తమే సృజించబడ్డాం దేవుని మహిమ కొరకే సృజించబడ్డాం మూడోది ఏంటంటే అండి ఆ దేవుణ్ణి కూర్చున్నటువంటి సువార్తను ప్రచురము చేయుట కొరకే మనము నిర్మించబడ్డాం సహజంగా నా జీవితం నా ఇష్టం నా జీవితం నా ఇష్టం లేదా నా జీవితం వేరే వాళ్ళ ఇష్టం అంటే సహజంగా ఒక మనిషి జీవితము వేరే వాళ్ళ ఇష్టం మీదో మన ఇష్టం మీదో నడుస్తూ ఉంటుందండి అంటే వేరే వాళ్ళ కొరకు ఉపయోగపడటానికో లేకపోతే నాకు నాకు నేనుగా ఉపయోగపడటానికో జీవితం నడుస్తూ ఉంటుంది ఇప్పటివరకు వరకు చూడండి అండి నువ్వు ఎవరికి ఉపయోగపడ్డావు ఎవరికి ఉపయోగపడ్డావు ఇక్కడ మనం ఒక పాఠం నేర్చుకోవచ్చండి ఏమిటంటే నువ్వు ప్రభు నిమిత్తమే ప్రభు నిమిత్తమే ప్రభు యొక్క మహిమ నిమిత్తమే ప్రభు యొక్క నామమును లేకపోతే ప్రభు యొక్క మాటలను ప్రచురము చేయుట కొరకే నువ్వు నిర్మించబడ్డావు దేవుని మహిమ కొరకే నిర్మించబడ్డావు అందుకోసమేనండి దేవుడు నీకు ఎన్ నీ విషయమై నీవు పాపమునకు నిన్ను నీవు అమ్ముకుంటే నిన్ను విడిపించుట కొరకై దేవుడు వెల చెల్లించవలసి వచ్చిందంటే అండి ఆయన ప్రాణం ఆయన రక్తం ఆయన రక్తం అనేటటువంటి ఆయన ప్రాణం అనేటటువంటి వెల చెల్లించి నిన్ను కొనుక్కున్నాడండి మనం ప్రభువుని ఎందుకు ఆరాధించాలంటే ఓ ప్రభా ఒకప్పుడు సాతాను అనేటటువంటి యజమాని కింద నేనున్నాను ఆ గాడిద వలె అంతేది కాకుండా నేను సాతాను కట్ల చేత బంధించబడి ఉన్నాను ఒక్కొక్కరికి ఒక్కొక్క కట్లు ఒకరికి వ్యభిచారం అనే కట్లు ఒక్కొక్కరికి మందు అనేటటువంటి కట్లు ఒక్కొక్కరికి సిగరేటు ఒక్కొక్కళ్ళు గుట్క ఒక్కొక్కళ్ళు ధనాపేక్ష ఒక్కొక్కళ్ళు నోరు ఒక్కొక్కళ్ళకి కోపం ఒక్కొక్కళ్ళకి బూతులు ఒక్కొక్కళ్ళు కపటం ఒక్కొక్కరు వేషధారణ అంటే వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కట్లు ఆ కట్లు నుండి యేసుక్రీస్తు ప్రభు వారు విడిపిస్తూ వచ్చారు యజ యజమానుడి చేతిలో నుండి ఆ కట్ల చేతిలో నుండి ఆ దౌర్భాగ్యమైన పాపమనే మురికి గుంట నుండి మనలను దేవుడు విడిపిస్తూ వచ్చారండి విడిపిస్తూ వచ్చారు ఎంత గొప్ప సంగతి అండి అందుకని మన ప్రభువుని ఎందుకు ఆరాధించాలంటే ప్రభా ఆ నరహంతకుడు దొంగ నాశనకరుడైనటువంటి సాతానుడని యజమానుడిని నన్ను రక్షించారు పాపపు కట్ల నుండి నన్ను విడిపించారు ఒక రోత జీవితం నుండి దేవా నన్ను విడిపించారు నేను మీకు ఇవ్వగలను ప్రభా అంతేకాకుండా మీ నిమిత్తం మీ మహిమ నిమిత్తం మీ యొక్క నామమును ప్రకటించు నిమిత్తము దేవా మీరు నన్ను రక్షించుకున్నారు నేను మీ సొత్తుని నేను నన్ను మీ బిడ్డగా చేసుకున్నారు నేనేమివ్వగలను ప్రభా అని మనం ప్రభువుని ఆరాధించవలసిన వారముగా ఉన్నామండి ఒక మాట చూడండి అండి ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారండి ఇంకా మీకు ఇది అర్థం కావాలంటే యవహానుసు సువార్త వ్యవహానుసు సువార్తలో పన్నెండవ అధ్యాయము పదమూడవ అండి ఖజ్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొనబోయి జయము ప్ర ప్రభు పేరిట వచ్చుచున్న ఇస్రాయేలు రాజు స్తుతింపబడును కాకని కేకలు వేసి ఈ మాట చదువుతుంటే మనకేం గుర్తు వస్తుందండి సిస్టర్స్ చెప్పాలి ఈ మాట చదువుతుంటే మనకేం గుర్తు వస్తుంది బ్రదర్స్ అయిన చెప్పచ్చు ఈ మాట చదువుతుంటే మనకి ఏ రిఫరెన్స్ గుర్తు వస్తుంది ఏ సందర్భం గుర్తొస్తుందండి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథంలో చూడండి అండి మనము ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఆ కింద నుండి అండి వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న ఖజ్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలిగెత్తి చెప్పిరే చూడండి ఆరాధిస్తూ ఉన్నారు ఇక్కడ వీళ్ళేమో రాజుగా గుర్తిస్తున్నారు అక్కడ రక్షకునుగా దేవునిగా గుర్తించి ఆరాధిస్తున్నారండి ఇప్పుడు మనం కూడా రక్షించబడినటువంటి మనము కూడా ఇలా ప్రభువుని ఆరాధిద్దామండి అలా ప్రభు మనకు సహాయం గాక దయచేసి